తిరుమలలో శుద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. శ్రీవారి ఆలయంలో మహాశాంతి యాగం జరుగుతుంది. లడ్డూ కౌంటర్లో సంప్రోక్షణ నిర్వహిస్తున్నారు. లడ్డూ వివాదంతో ఉదయం నుంచి ఆలయంలో శుద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. బంగారు బావి దగ్గర శాంతి యాగం చేస్తున్నారు. 8 మంది అర్చకులు, 3 ఆగమ సలహాదారులు పాల్గొన్నారు. ఆలయంలో పాత్రశుద్ధి, యంత్రశుద్ధి, స్థలశుద్ధితో పాటు పంచగవ్య ప్రోక్షణ జరుగుతోంది. భక్తుల్లో అపోహలు తొలగిస్తామని టీటీడీ చెప్తోంది. లడ్డూ వివాదం నేపథ్యంలో తిరుమలలో పూర్తిగా సంప్రోక్షణ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. శ్రీవారి ఆలయంలో మహాశాంతి యాగం చేస్తున్నారు. లడ్డూ కౌంటర్లో సంప్రోక్షణ నిర్వహించారు. లడ్డూ వివాదంతో ఉదయం నుంచి ఆలయంలో ఈ శుద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. మీరు చూస్తున్న దృశ్యాలు సంప్రోక్షణకు సంబంధించిన కార్యక్రమాలు. హోమాలు నిర్వహిస్తున్నారు, మహాశాంతి యాగం నిర్వహిస్తున్నారు. అలాగే ఇక లడ్డూ కౌంటర్లో కౌంటర్కు తిరిగి పూర్తిగా అక్కడ సంప్రోక్షణ నిర్వహిస్తున్న దృశ్యాలు మనం ఒక్కసారి చూడొచ్చు. తిరుమలలో లడ్డూ వివాద నేపథ్యంలో, లడ్డూ కల్తీ జరిగిందంటూ అపచారం జరిగిన నేపథ్యంలో ఒకసారిగా అపవిత్రతను తొలగించేందుకు ప్రతి కౌంటర్లో, ప్రతి లడ్డూ కౌంటర్లో ఇప్పుడు శుద్ధి కార్యక్రమాలు, సంప్రోక్షణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. దానికి సంబంధించిన దృశ్యాలు మనం ఒక్కసారి చూడొచ్చు. ఇక మహాశాంతి యాగం అయితే తిరుమలలో కొనసాగుతుంది. ఆగమ పండితుల సలహా మేరకు దాదాపు 8 మంది అర్చకులు ఇందులో పాల్గొన్నారు. బంగారు బావి దగ్గర కూడా శాంతి యాగం జరుగుతోంది. ఇటు 8 మంది అర్చకులు, 3 ఆగమ సలహాదారులు ఈ శుద్ధి కార్యక్రమంలో పాల్గొన్నారు. పాత్రశుద్ధి, యంత్రశుద్ధి, స్థలశుద్ధితో పాటు పంచగవ్య ప్రోక్షణ, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా తిరుమలలో జరుగుతున్నాయి. ఇక ఎలాంటి అపచారం లేకుండా, అపచారాలన్నీ తొలగిపోయేలా, పూర్తిగా అపవిత్రత అంతా తొలగిపోయేలా పవిత్రత దిశగా తిరుమల సంప్రోక్షణ జరుగుతోంది. భక్తుల్లో అపోహలు తొలగిస్తామని టీటీడీ చెప్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఈ సంప్రోక్షణ మహాశాంతి యాగం జరుగుతుంది. ముఖ్యమంత్రి సూచన మేరకు, ఆగమ పండితుల సలహా మేరకు ప్రస్తుతానికి టీటీడీ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. 8 మంది అర్చకులు, 3 ఆగమ సలహాదారులు, పండితులు ఈ సంప్రోక్షణ శుద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఎస్, లోకేష్ జైన్ అవుతున్నారు తిరుమలకొండ నుంచి. లోకేష్, ప్రస్తుతం ఈ మహాశాంతి యాగం పూర్తయిందా, అలాగే శుద్ధి కార్యక్రమాలు కూడా పూర్తయినట్లేనా? ఎస్ రామదాస్, ఏదైతే ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదానికి సంబంధించి ఏదైతే లడ్డూలో వినియోగించేటువంటి ఆవు నెయ్యిలో కల్తీ జరిగిందని పేర్కొన్నటువంటి నేపథ్యంలోనే దాన్ని అపవిత్రాన్ని పవిత్రంగా చేయడం కోసం ఇవాళ తిరుమల తిరుపతి దేవస్థానం చేపట్టినటువంటి మహాశాంతి యాగం అనేది తిరుమల శ్రీవారి ఆలయంలో ఉండేటువంటి బంగారు బావి వద్ద ఉన్నటువంటి మండపంలో దాదాపు 3 అగ్నిగుండ హోమాల మధ్య ఈ మహాయాగాన్ని ప్రారంభించారు. ఉదయం 6 గంటల నుంచి కూడా ఇంకా నిర్విరామంగా కూడా కొనసాగుతుంది. ఇంకొక 30 నిమిషాల పాటు ఈ యాగం కూడా కొనసాగుతున్నట్టుగా కూడా మనకు సమాచారం ఉంది. అయితే దాదాపు 10 గంటల సమయానికి ముగిసేటువంటి యాగానికి సంబంధించి ఆలయ శుద్ధితో పాటు అదేవిధంగా పాత్రశుద్ధి, యంత్రశుద్ధి, స్థలశుద్ధి, అంటే ఏదైతే స్వామివారి ప్రసాదానికి వినియోగించేటువంటి అంటే నైవేద్యం కోసం తయారు చేసేటువంటి పాత్రల దగ్గర నుంచి కూడా వాస్తు దోషం కావచ్చు, ఆ వినియోగించినటువంటి కల్తీ నెయ్యి ఎక్కడెక్కడ చొరపడిందో అలాంటి ప్లేస్ అన్నిటికీ కూడా పలానా ప్లేస్ అని చెప్పడానికి వీలు పడదు కాబట్టి పూర్తిగా ఆ స్థలం, స్వామివారి ఆలయము నెలకొన్నటువంటి పూర్తి స్థలానికి సంబంధించి అక్కడ పవిత్రంగా చేసేటువంటి కార్యక్రమం కావచ్చు, వాస్తు దోషాలను తొలగించేటువంటి కార్యక్రమం కావచ్చు, వీటన్నిటిని కలిపి మహాశాంతి యాగంగా కూడా పిలుస్తూ శాస్త్రుల యొక్క నియమాలు అదేవిధంగా వాళ్ళ యొక్క సలహా మేరకే కూడా ఇవాళ 3 మంది ఆగమ పండితులు అదేవిధంగా 8 మంది అర్చకులు నడుమ ఈ యాగము కొనసాగుతుంది. అనంతరం ఒకవైపు యాగం కొనసాగుతుంటే మరోవైపు ఏదైతే పంచగవ్య ప్రోక్షణ అంటే స్వామివారి నైవేద్యం తయారీ జరిగేటువంటి పోటు దగ్గర నుండి కూడా అనంతరము శ్రీవారి భక్తులకి వాటిని వితరణ చేసేటువంటి లడ్డూ కౌంటర్ల వద్ద కూడా ఈ యొక్క ప్రోక్షణ నిర్వహించి అక్కడ ఉండేటువంటి అపవిత్రం ఏదైతే లడ్డూలో జరిగినటువంటి
కల్తీ నెయ్యి వ్యవహారం ఏదైతే ఉందో దాన్ని పవిత్రంగా మార్చడానికి సంప్రోక్షణ నిర్వహిస్తున్నారు. మనం ఆర్టీవీ స్క్రీన్ పైన విజువల్స్ తో చూస్తున్నాం, లడ్డు కౌంటర్లు ఏదైతే సామాన్య భక్తులు కావచ్చు, విఐపి భక్తులు కావచ్చు, ఎవరు కావచ్చు, స్వామివారి దర్శనం అనంతరం తిరిగి శ్రీవారి లడ్డు ప్రసాదాన్ని పొందేటువంటి ఎవరీ కౌంటర్లో దాదాపు 42 కౌంటర్లు ఉంటాయి. ఆ 42 కౌంటర్లో ఉండేటువంటి ప్రతి కౌంటర్లోకి వెళ్ళి ఈ పంచకవ్య ప్రోక్షణ అనేది మహాపండితులు నడుమ చాలా పద్ధతిగా ఆగమ శాస్త్ర పండితుల యొక్క సలహా మేరకు అదేవిధంగా శాస్త్రోక్తంగా కూడా వివిధ వేద మంత్రోచ్చారణ నడుమ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. ఒక్కటి ఈ యాగం ఫినిష్ అవగానే కూడా జరిగినటువంటి ఎన్ని అపవిత్ర కార్యక్రమాలు ఉన్నప్పటికీ కూడా అన్ని తొలగిపోతాయని చెబుతూనే గతంలో ఏదైతే ఆగస్టులోనే జరిగినటువంటి పవిత్రోత్సవాలతోనే అంతకు మునిపే జరిగినటువంటి ఈ కల్తీ నై వ్యవహారంతోనే పవిత్రోత్సవాలతోనే పూర్తిగా ముగిసిపోయిందని చెప్పినప్పటికీ కూడా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భక్తుల మనోభావాలను దెబ్బతినకుండా వాళ్ళు ఏదైతే ఇప్పుడు జరిగినటువంటి వ్యవహారాన్ని కొత్తగా వింటున్నారు కాబట్టి వాళ్ళ యొక్క మనోభావాల కోసం కావచ్చు వాళ్ళు పూర్తిగా శాంతింప చేయడానికే ఇలాంటి మహాశాంతి యాగాన్ని తలపనేట్లుగా కూడా టీటీడీ చెప్తున్నటువంటి పరిస్థితి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ మహాశాంతి యాగము అనంతరం కూడా పూర్తి స్థాయిలో తిరుమల క్షేత్రం అనేది పూర్తిగా పవిత్రంగా మారడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భక్తుల మనోభావాలు కూడా శాంతిస్తాయని చెప్పి ఆశిస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో శ్యామలరావుతో పాటు ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా చెప్పినటువంటి పరిస్థితి. అయితే ఇవాళ ఈ శాంతి యాగం నిర్వహించిన అనంతరం కూడా ఇంకా రానున్నటువంటి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఆగస్టు 3న ప్రారంభం కానున్నటువంటి బ్రహ్మోత్సవాలతో ఇక ఏదైతే కోయిల అల్వార్ తిరువంజనం కూడా నిర్వహించాల్సి ఉంది. ఆ కోయిల అల్వార్ తిరువంజనంతో మహా ఆలయ శుద్ధి చేపట్టేటువంటి కార్యక్రమం. సో దాంతో మరింత పవిత్రతను పెంపొందించే విధంగా తిరుమల క్షేత్రాన్ని ఆ దిశగా ముందుకు తీసుకెళ్తున్నట్లుగా కూడా ప్రస్తుత టీటీడీకి సంబంధించినటువంటి ఈవో కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్, ఎస్ సార్, థ్యాంక్ యూ లోకేష్. తిరుమలలో మహాసంప్రోక్షణ జరుగుతుంది, ఇక శ్రీవారి భక్తులకు ఎలాంటి అపోహలు అక్కర్లేదంటుంది టీటీడీ. ఇక లడ్డూ కౌంటర్లో కూడా పూర్తి స్థాయిలో సంప్రోక్షణ చేశారు. ప్రతి లడ్డూ కౌంటర్కు వెళ్ళి అన్ని చోట్ల సంప్రోక్షణ శుద్ధి కార్యక్రమాలు జరిగాయి. లడ్డు వివాదంతో ఉదయం నుంచి కూడా ఆలయంలో శుద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. బంగారు బావి దగ్గర కూడా శాంతి యాగం నిర్వహించారు. 8 మంది అర్చకులు, 3 ఆగమ సలహాదారులు పాల్గొన్నారు. ఆలయంలో పాత్ర శుద్ధి, యంత్రశుద్ధి, స్థలశుద్ధితో పాటు పంచగవ్య ప్రోక్షణ కూడా జరిగింది. భక్తుల్లో అపోహలు తొలగిస్తామని టీటీడీ చెప్తోంది. తిరుమలలో జరిగిన లడ్డు అపవిత్రత అపచారం దృష్ట్యా పూర్తి స్థాయి సంప్రోక్షణకు టీటీడీ అధికారులు నడుం బిగించారు. ప్రభుత్వం సలహా సూచనల మేరకు ప్రస్తుతం ఆగమశాస్త్ర పండితుల సలహా మేరకు పూర్తి స్థాయిలో తిరుమల కొండపై సంప్రోక్షణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మళ్ళీ ఇటువంటి కార్యక్రమాలు భవిష్యత్తులో చోటు చేసుకోకుండా చూస్తామంటూ తిరుమల అధికారులు చెప్తున్నారు. భక్తులైతే ఎలాంటి అపోహలు పెట్టుకోదని ఇక్కడ నుంచి పూర్తి స్థాయిలో అన్ని విధాల శాస్త్ర ప్రకారమే జరుగుతాయని, అన్ని విధాల ఎలాంటి అపచారాలు దొరకకుండా చూస్తామని టీటీడీ అధికారులు అయితే చెప్తున్నారు. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన తిరుమల శ్రీవారి యొక్క అనుగ్రహం ప్రపంచమంతా కూడా స్వామివారి యొక్క స్వామి సన్నిధిని అందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఇప్పుడు మనం వినేటువంటి ఈ యొక్క నేతికి సంబంధించినటువంటి వార్తలు వింటూ ఉన్నాం. అయితే స్వామి సన్నిధిలో వార్షికంగా జరిగేటువంటి ప్రతి సంవత్సరము కూడా శ్రావణ మాసంలో విశేషమైనటువంటి పవిత్రోత్సవం అనేటువంటి ఉత్సవాన్ని మనం నిర్వహిస్తాం. వైఘానత భగవత్ శాస్త్రంలో 3 రకాలైనటువంటి ఉత్సవాలు ఉన్నాయి. అలానే పుష్పయాగం ఒకటి ఉంది, పవిత్రోత్సవం ఒకటి ఉంది, జ్యేష్ఠాభిషేకం ఒకటి ఉంది. ఈ పుష్పయాగం అనేటువంటిది బ్రహ్మోత్సవంలో జరిగేటువంటి దోషాలని నివృత్తి చేసే పుష్పయాగం. అలాగే జ్యేష్ఠాభిషేకం స్వామివారి కవచ సమర్పణ చేసేటువంటి జ్యేష్ఠమాసంలో చేస్తారు. శ్రావణ మాసంలో పవిత్ర సమర్పణతో చేసేటువంటి ఉత్సవాన్ని పవిత్ర ఉత్సవం అని అంటాం. ఈ పవిత్ర ఉత్సవం అనేటువంటిది మనం సంవత్సర జనిత సర్వదోష ప్రాయశ్చిత్తార్థమని శాస్త్రం దాని సంకల్పం చెబుతాం. అంటే ద్రవ్యహీనం కానీ, క్రియాహీనం కానీ, భక్తిహీనం కానీ, మనుషుల చేత జరిగేటువంటివి కానీ ఏవైనా సరే దోషాలు తెలుసో తెలియకో, అంటే దోషాలు ఉంటాయి అని కాదు, తెలుసో తెలియకో ఉంటాయి. ఉన్నప్పుడు వాటిని మనం గుర్తించలేం. కాబట్టి ఆ గుర్తించినటువంటి వాటికి చేయగలుగుతాం, తెలియని వాటిని చేయలేం అని ఈ పవిత్రోత్సవం చేయటం వల్ల తెలిసినటువంటివి తెలియనటువంటివి కూడా పోతాయి. అలాగే ఈ పవిత్రోత్సవాన్ని జరిపిన తర్వాత మరి ఇటువంటి వార్తలన్నీ కూడా మనం వినటం, స్వామివారి సన్నిధిలో ఈ ఉన్నటువంటి ఈ నెయ్యిలో ఉండేటువంటి దోషం ఇవన్నీ కూడా వింటూ ఉన్నాం. అయినప్పటికీ కూడా దేవస్థానం వారు ఈ పవిత్రోత్సవానికి ముందే వీటన్నింటినీ కూడా రైట్ చేసి సరైనటువంటి మంచి గీతో ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నారు. ఎక్కడైనా
అవశేషాలు ఉన్నాయేమో అనేటువంటి భ్రమ భక్తులందరిలో కూడా ఉంది. ఇప్పుడు ఎలా ఉన్నదనేది ఉంది కాబట్టి దాని నివృత్తి కోసం స్వామివారి సన్నిధిలో మరి ప్రాకార మరి విమాన ప్రాకార ఆ ప్రదక్షిణంలో బంగారు బావి దగ్గర ఉన్నటువంటి యాగశాల యందు నిత్యహోమం జరిగేటువంటి చోట ఈ విశేష హోమం అనేటువంటిది, అంటే నిత్యహోమానికి విశేషం అంటే ప్రత్యేకించి వాస్తు హోమం జరుగుతుంది. అలానే పంచగవ్య ఆరాధన, పంచగవ్య ప్రోక్షణ, మహాశాంతి హోమానికి ఈ కుండంలో శాంతి హోమం అనేటువంటిది జరుగుతుంది. మనందరం కూడా శాంతి అంటే అందరికీ కూడా తెలుసు సాధారణమైనటువంటి స్థితి అని. అటువంటి శాంతి హోమాన్ని మనం రేపు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు కూడా శ్రీవారి సన్నిధిలో మనం యాగశాల యందు చేస్తూ ఉన్నాం. ఈ యొక్క యాగశాల యందు మరి ఋత్విక్కులు మరి ఆగమ సలహాదారులు అందరూ ఉండి ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకించి స్వామివారి సన్నిధిలో చేయటం జరుగుతుంది. అలాగే స్వామివారి ప్రసాదాలు చేసేటువంటి బూందీ పోటు కానీ ఆ చుట్టూ ప్రాకారంలో ఉన్నటువంటి వాటన్నిటికి కూడా మరి పంచగవ్యాల ప్రోక్షణ అలానే శాంతి జలాల ప్రోక్షణ అనేటువంటిది చేయటం జరుగుతుంది. 8 మంది ఋత్విక్కులు మా ఉంటారు, ఆ ముగ్గురు ఆగమ సలహాదారులు ఉంటారు, అర్చకులే ఈ కార్యక్రమం చేస్తారు. ప్రత్యేకించి బయట నుంచి వచ్చేవారు ఎవరు ఉండరు. ఆగమ సలహాదారు ఋత్విక్కులు మన వాళ్ళంతా కూడా స్వామివారి యొక్క కైంకర్య పరులంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. అఖిలాండకోటి బ్రహ్మాండ Thank you.